Esatto. మంజావరు మొత్తం రాజప్ప అవరు ఊరు ఉల్లేయాలి నీ వెళ్ళేదేనేను దేవస్థానం ఎవరు తెరవాలి సంతాన కేంద్ర అందులో మరొకరు ఉమేష్ అవరు ఆయన మంజావరు మొత్తం రాజప్ప అవరు ఊరు ఉల్లేయాలి నీ వెళ్ళేదేనేను దేవస్థానం ఎవరు తెరవాలి సంతాన కేంద్ర ఉమేష్ అవరు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఈవోగా ఉన్నటువంటి సాంబశివరావు గారి నేతృత్వంలో వకుళామాత ఆలయానికి సంబంధించి హైకోర్టులో ఒక చక్కటి వాదన వినిపించడం, ఏదైతే శ్రీపీఠం తరపున ఒక కేసు దాఖలు చేయడం జరిగిందో ప్లీడ్ అయ్యామో, దానికి సాంబశివరావు గారి ప్రోత్సాహంతో హైకోర్టులో పూర్తి స్థాయిలో వకుళామాత ఆలయానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి సంకేతంతో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసి ఈ వకుళామాత ఆలయం స్వామివారిదని అంకితం చేయడం, అలాగనే అక్కడి నుంచి వారుండగానే వకుళామాత ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం చదలవాడ కృష్ణమూర్తి గారి సారథ్యంలో జరిగింది. అది నిరంతరాయంగా ఎక్కడ ఆటంకం లేకుండా ఇప్పుడు కొనసాగుతూ ఉంది. నిన్న ఈవో గారిని కూడా కలిసినప్పుడు వారితో చెప్పడం ఏంటంటే ఒక సంవత్సరం అయింది, ఇంకా ప్రాకార నిర్మాణంలోనే ఉంది, ఆలయ నిర్మాణం అవ్వాలి, ప్రతిష్ట జరగాలి అని భక్తుల యొక్క భావజాలాన్ని వారి ముందు పెట్టడం జరిగింది. అది కొద్దిగా స్పీడ్ చేయాలని వారు కూడా ఇది ఎంత తొందరగా పూర్తి చేసి అమ్మవారిని ప్రతిష్ఠ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి పిల్లలందరి చేత అమ్మకు వందనం అనే కార్యక్రమం చేయించారు. చాలా మంచి కార్యక్రమం, నిజంగా ఒక సంస్కారవంతమైన కార్యక్రమం. కానీ నా విజ్ఞప్తి అదే ముఖ్యమంత్రి గారికి కూడా మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అదే అమ్మకు వందనం అనేది ఎలాగైతే మనందరికీ వర్తిస్తుందో అమ్మగా ఆదరించిన వకుళామాత కూడా శ్రీనివాసుడికి ఒక తల్లి. ఆ తల్లికి ఆయన చేసుకునే కైంకర్యాన్ని అతి త్వరగా ముఖ్యమంత్రి గారు దాన్ని పూర్తి చేసి వారు వెంకటేశ్వర స్వామికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రత్యేకించి వారి నియోజకవర్గ పరిధిలోనే వస్తుంది కాబట్టి అది చంద్రగిరి అదంతా కూడా వారు అమ్మవారి యొక్క ప్రతిష్ఠ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ అమ్మకు వందనం అనే గొప్ప సంస్కారవంతమైన కార్యక్రమానికి అదొక ఒక శుభమైనటువంటి సంకేతంగా వెళ్తుంది. యావత్ ప్రపంచానికి తల్లి స్థానాన్ని గౌరవించినటువంటి ఒక సంకేతం మనం పంపినట్లవుతుంది. అలాగనే ఇంకా తిరుమలకి చుట్టుపక్కల అనుబంధంగా ఉండేటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఎన్నో దేవాలయాలు దాడులకి దండయాత్రలకి దోపిడీలకి గురై పూర్తిగా శిథిలాలయాలుగా మారిపోయాయి. వాటన్నిటినీ ఒక్కొక్క దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఇప్పుడు ఈరోజు తిమ్మప్ప దేవాలయాన్ని సందర్శించనున్నాను. తిమ్మప్ప దేవాలయము ఒక చరిత్ర, ఒక 600-700 సంవత్సరాల చరిత్ర ఉందనేది మనందరికీ తెలుస్తుంది. పూర్వం తిరుమలలో వెంకటేశ్వర స్వామి యొక్క వైభవం ఎలా ఉండేదో దానికి ఏమాత్రము తీసిపోని విధంగా తిమ్మప్ప దేవాలయంలో ఆ వైభవం ఉండేది అని ప్రతి ఒక్కరూ చరిత్ర ఆధారంగా రాసిన గ్రంథాలు కానీ చెప్పిన అంశాలు కానీ నన్ను ప్రభావితం చేశాయి. అలాగనే దాని పక్కనే అవసరం లేనప్పటికీ కూడా ఒక ఇస్లామిక్ హిరావత్ ఇస్లామిక్ యూనివర్సిటీ రావడం, ఇది ఒక రకంగా తిరుమల ఏదైతే ఒక ధర్మక్షేత్రంగా వృద్ధి చెందాలనేటువంటి ఒక సంకల్పం ఉందో దానికి ఇది విఘాతం కల్పించవచ్చు భవిష్యత్తులో. కాబట్టి అటువంటి మత ఘర్షణలకి తావు లేకుండా అటువంటి ఇరావత్ యూనివర్సిటీ లాంటి మరో మతానికి చెందిన మహమ్మదీయ మతానికి చెందినటువంటి సంస్థల్ని కడప దగ్గరగానో లేకపోతే అజ్మీర్ దగ్గరకో దాన్ని ఏ రకంగానైనా ప్రభుత్వము వారితో సంప్రదింపులు జరిపి మార్పు చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దీని పట్ల చాలా ఆందోళనలు జరిగాయి.
ఎన్నో ధార్మిక సంస్థలన్నీ కూడా దీని పట్ల ఆవేదన వ్యక్తం చేశాయి. బట్ ఇప్పటికీ ప్రభుత్వం దృష్టికి దీన్ని ఇంకా కొద్దిగా మరో కోణంలో కూడా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. వెంకటేశ్వర స్వామివారిని కోరుకున్నది అదే, వకుళామాత ఆలయాన్ని సాధించుకున్నావు, అలాగనే తిమ్మప్ప ఆలయాన్ని కూడా సాధించుకోవాలని వారిని కోరుకున్నాం. వారి అనుగ్రహం లేనిదే, వారి అనుమతి లేనిదే ఏది కదలదు, ఏది జరగదు. కాబట్టి వారి అనుగ్రహం కోసరం ఈరోజు వారిని దర్శించుకోవడం జరిగింది. అతి త్వరలో తిమ్మప్ప దేవాలయాన్ని కూడా ప్రభుత్వం ద్వారా దాన్ని సాధించుకుని ఖచ్చితంగా స్వామివారికి అది కూడా ఒక విజయంగా వారి పాదాల దగ్గర ఉంచే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో టిటిడిలో, ఈఓ గారు వచ్చిన తర్వాత ప్రత్యేకించి గతంలో ఉన్నటువంటి ఈఓలు ఎవరు కూడా అందరికీ తెలుసున్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయింది. బికాస్ ఒక నార్త్ ఇండియన్ కాబట్టి ఆయన్ని పెట్టినప్పుడు చాలామంది వివాదాలు చేశారు. ఒక ఉత్తర భారతీయుడు కాబట్టే ఆ పని చేయగలిగాడు. అదే దక్షిణ భారతీయుడైనటువంటి వాళ్ళు ఆంధ్రానో తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగువారో ఈ అయి ఉంటే వారికి కొన్ని ఇబ్బందులు ఉండేవి. కానీ ఉత్తర భారతీయుడు కాబట్టే ఈరోజు ధర్మక్షేత్రంలో విధర్మీయులు ఉండొద్దు, అన్ని మతస్థులు ఉండొద్దు, కానీ వాళ్ళ ఉపాధిని మేము పాడు చేయడం మాకు ఇష్టం లేదు. వాళ్ళు క్రైస్తవులే కావచ్చు, మహమ్మదీయులే కావచ్చు, వారందరికీ బతుకు తెరువు మనం పాడు చేయొద్దు. అంటే ఈవో గారు అన్నారు మరి ఏం చేయాలి, ఇప్పుడు 44 మంది ఇక్కడ ఉన్నారు ఏమిటని అంటే, నేను కూడా ఈవో గారిని అడిగాను. ఒక్కటి, ఆ 44 మందితో ఒకసారి చర్చ చేద్దాం, వారిని వాళ్ళ మత సంస్థల దగ్గరికి వెళ్ళి మాకు మీరు ఉపాధి ఇవ్వండి, ఎందుకంటే మేము ఈ మతంలో ఉన్నాం, మతం ఇక్కడ మనసు అక్కడ అంటే మాకు కూడా లోపల ఇబ్బందిగానే ఉంది, మమ్మల్ని కూడా వాళ్ళు ఇంకో రకంగా చూసే అవకాశాలు ఉంటాయి, కాబట్టి ఈ సంఘర్షణ లేకుండా మా మతానికి చెందినటువంటి చర్చిల్లోనో మసీదుల్లోనో మాకు ఉద్యోగం కల్పించండి, మా జీవన విధానానికి ఎక్కడ నిరాటంకంగా మేము హాయిగా గడుపుకునేలాగా మాకు అవకాశం కల్పించండి అని అడగండి. వాళ్ళు ఇచ్చారనుకోండి, హాయిగా మీరు ఎక్కడ ఉద్యోగాలు చేసుకోండి, ఎందుకంటే మీకు అదే డబ్బు అదే వసతి వాళ్ళు కల్పించగలిగితే ఎక్సలెంట్, వెల్ అండ్ గుడ్. ఒకవేళ మేము చేయమని వాళ్ళు చెప్పారంటే, నిర్మోహమాటంగా వాళ్ళు చెప్పారంటే బాధపడద్దు, వాళ్ళని విమర్శించొద్దు. వెంకటేశ్వర స్వామి మీకు అన్నం పెడుతున్నారు, వెంకటేశ్వర స్వామి కార్లు ఇచ్చారు, వెంకటేశ్వర స్వామిని మీకు నివాసం ఇచ్చారు, మీ పిల్లలకి చదువు ఇచ్చారు, భవిష్యత్ ఇచ్చారు. మీరు హాయిగా వచ్చి హిందూ ధర్మంలోకి వచ్చేయండి, మిమ్మల్ని హిందువులుగా స్వీకరించే బాధ్యత నాది, ఎవరు అడ్డుపడ్డా దానికి నేను ఒప్పుకోను, మిమ్మల్ని హిందుత్వంలోకి నేను తీసుకొస్తాను, దానికి ఏమీ రూపాయి ఖర్చు లేదు, మీరు మళ్ళీ తిరిగి హిందుత్వంలోకి రండి, మీరు ఒకప్పుడు హిందువులే, కాకపోతే మీ ఇష్ట అభిప్రాయం మేరకు మతం మార్చుకున్నారు, నో డౌట్ ఇన్ దట్. ఒకవేళ ఆ మతం మీకు కనుక జీవనోపాధి కల్పిస్తే ఆ మతమే మీకు మంచిది, ముద్దు కల్పించలేకపోతే మీకు వెంకటేశ్వర స్వామి మీకు దిక్కని మీరు అనుకుంటే కనుక మీరు మళ్ళీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరికి ఒక హిందువుగా మీరు హాయిగా రండి, మీరు సేవలు చేయండి, దానివల్ల మాకు మీకు మధ్య అంతరాలు తొలగి అందరూ హిందువులను చక్కగా ఇక్కడ స్వామివారి సేవ చేయొచ్చు, మీరందరూ స్వామివారి మెతుకు తినే దాంట్లో మీరందరూ అర్హులే, మీరెవరు అర్హులు కారు అని ఎవరు చెప్పడానికి లేదు, మనిషిగా పుట్టాము, మనం బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికి భూమి మీద ఉంది, జీవించే హక్కు ఉంది, కానీ ఆ హక్కుని మతము అనేటువంటి అంశంలో చూసినట్లయితే ఆగమపరంగా మతపరంగా ధార్మికమైన అంశాలతో మీరు హిందుత్వంలోకి రావడం చాలా మంచిది ఇక్కడ ఉండాలనుకున్నప్పుడు. కాబట్టి ఈ అంశం సున్నితమైన అంశం కాబట్టి మీరు కూడా దయచేసి మా ఆవేదనని మా బాధను అర్థం చేసుకోండి. భవిష్యత్తులో ఇటువంటి చర్చలు ఇటువంటి అంశాలు తలెత్తకుండా ఉండాలంటే ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని తత్సారం చేయకుండా దీన్ని ఒక మంచి ఉద్దేశంతో పరిష్కారం జరపాలని నేను కోరుకున్నాను. అది కూడా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టాను. వారు నీ భక్తులుగా నువ్వు పరిగణించాలి, వారు నీ భక్తులే, నీ దగ్గర బ్రతుకుతున్నారు, నీ నీడన బ్రతుకుతున్నారు, వారిని మళ్ళీ హిందుత్వంలోకి తీసుకురావాలి. ఈవో గారు చెప్పింది కూడా ఏంటంటే, ఒకవేళ అలా కాని పక్షంలో వాళ్ళు కనుక మేము మతం మార్చుకోలేము, అంటే వారు ఆ మతపరమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు, నేను అడ్మినిస్ట్రేటర్గా నాకు మతంతో సంబంధం లేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి చట్టంతో సంబంధం, ఇక్కడున్న విధానాలతో సంబంధం, 44 మంది ఉన్నారు, వారిని నేను మెమో ఇవ్వడం జరిగింది, వారు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నా ఉద్యోగ ధర్మాన్ని నేను ఈరోజు నిర్వర్తిస్తున్నాను, నేను ఈరోజు ఉంటాను రేపు వెళ్ళిపోతాను, నేను ముఖ్యం కాదు, ఇక్కడ ఒక ధర్మం ముఖ్యం, ఒక చట్టం ముఖ్యం, ఒక విధి విధానం ముఖ్యం, ఆ విధి విధానాలకి లోబడి నేను చేశాను ఈ పని. ఒకవేళ వాళ్ళు కనుక ఇలా కాదు కొనసాగాలి, మాకు ఉద్యోగం ఇవ్వాలి ఇచ్చి తీరాలని అంటే నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారిని ప్రభుత్వంలో ఏ ర్యాంకు తగ్గకుండా, వారికి జీతం తగ్గకుండా, వారిని అదే జీతంలో అదే దాంట్లో ప్రభుత్వంలో ఇతరత్ర ఎన్నో వ్యవస్థల్లోకి వారిని తీసుకునేలాగా కూడా నేను మాట్లాడి పెట్టాను. నా ఉద్దేశం వారి జీవన విధానానికో వారి అన్నానికో అడ్డుపడడం కాదు అని వారు కూడా స్పష్టం చేశారు. ఆయన కూడా స్వచ్ఛమైన హిందూ కాబట్టే ఆ భావన ఉంది, ఎవరి కడుపు కొట్టాలని ఎవరికీ లేదు.